నా పేరు సంపత్. నేను దాదాపుగా 20 సంవత్సరాల నుండి తెలుగు బోధిస్తున్నాను. ఎస్ఐ తెలుగు క్వాలిఫయింగ్ పేపర్ చాలా ఈజీ అది పాస్ కావడం. మేమిచ్చేటువంటి టిప్స్ కానీ మేమిచ్చేటువంటి ప్రశ్నలు కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే క్వాలిఫై కావడం చాలా ఈజీ ఉంటుంది. అందులో ఇచ్చే టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ ఒకటి లెటర్ రైటింగ్ ఉంటుంది. ఈ లెటర్ రైటింగ్ అనేది చాలా సులువైనది. మనం మన చిన్నప్పటి నుండి కూడా మనం చదువుతుంటాం వాటిని, మనం నేర్చుకునేవి అవన్నీ కూడా, ఇంగ్లీష్ హిందీ తెలుగులో కూడా నేర్చుకుంటాము. కాబట్టి తెలుగులో రాయడం అనేది చాలా సులువైన పది. ఇక నెక్స్ట్ టాపిక్ ఏముంటుందంటే ప్యాసేజ్ ఉంటుంది. ప్యాసేజ్ ఇచ్చి ఒక క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కు దానికి సంబంధించిన ఆన్సర్ కూడా ఆ ప్యాసేజ్లో ఉంటాయి. కాబట్టి అది కూడా రాయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏముంటుంది టాపిక్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చేసి దాన్ని కుదించి రాయడం జరుగుతుంటుంది, సంక్షిప్తీకరించి రాయడం ఉంటుంది. 1/3లో రాయాలంటుంటారు. కాబట్టి అది కూడా చాలా ఈజీగా రాయవచ్చు. ఆ తర్వాత ఇచ్చేది ఏంటంటే టాపిక్ ఏంటంటే ఒకటి ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఉంటుంది. అవి సమాజ స్థితిగతులను బట్టి ఆయా అంశాలను ఆధారంగా అవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మనం ఆ పేపర్ చదవడం వల్ల, న్యూస్ పేపర్ చదవడం వల్ల మనం ఆ టాపిక్ను సులభంగా రాయవచ్చు. ఆ తర్వాత ఇచ్చే టాపిక్ ఏముంటుంది అంటే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ అనేది చాలా ఈజీగా రాయవచ్చు, ఎందుకంటే మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా రాయగలుగుతున్నామో ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా ఆ ఇచ్చిన టాపిక్ ఒక 2 పేరాలు రాస్తే సరిపోతుంటుంది. చాలా సులువుగా రాయవచ్చు మనము దాన్ని. ఇవన్నీ కూడా 35 మార్కులకు క్వాలిఫైయింగ్ ఉంటుంది. కాబట్టి 35 మార్కులు తీసుకురావడం అనేది చాలా సులువైనటువంటి సులువుగా క్వాలిఫై కావచ్చు, సులువైనటువంటి పని మనకు అది. కాబట్టి నిత్యం మనము రోజు పేపర్ చదువుతుంటాం కాబట్టి రోజు పేపర్ చదివేటువంటి అంశాలని మనకు ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మేమిచ్చేటువంటి టిప్స్ కానీ మా నరసింహ అకాడమీ నుండి ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు సాధన చేసినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే ఎస్ఐ తెలుగు క్వాలిఫయింగ్ కావడం చాలా చాలా సులువు.